ఐపీఎల్ చరిత్రలో అతి పెద్ద విధ్వంసం. ముంబై బౌలర్లని ఊచకొతకొస్తూ హైదరాబాద్ బ్యాటర్స్ సృష్టించారు పేను సంచలనం. అవును ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో మన హైదరాబాద్ బ్యాటర్స్ ఐపీఎల్ చరిత్రను తిరగరాశారు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీం 20 ఓవర్లలోనే 277 పరుగులు దంచి పడేసింది, 3 వికెట్లు కోల్పోయి. ఈ స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్. ఇంతకుముందు 2013లో ఆర్సీబీ 263 పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డుని ఎవరు బ్రేక్ చేస్తారా అని గత 11 సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటే మన హైదరాబాద్ టీమే ఆ రికార్డుని బద్దలు కొట్టేసింది. ఈ ఇన్నింగ్లో మొత్తం 18 సిక్స్లు 19 ఫోర్లు కొట్టారు మన బ్యాటర్స్. ఫస్ట్ ఈ సునామీ బ్యాటింగ్ని మొదలు పెట్టింది ట్రావిస్ హెడ్ యాక్చువల్గా. హెడ్ ఒక్క పరుగుతో ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్ని టీమ్ డేవిడ్ వదిలేశాడు. ఇక అక్కడి నుంచి హెడ్ హిట్టింగ్ మొదలైంది, పిచ్చి కొట్టుడు కొట్టాడు. ఎంతలా అంటే ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ 50 కొట్టిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత 62 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హెడ్ అవుట్ అయ్యాక ఆ విధ్వంసాన్ని అభిషేక్ శర్మ అంతకు మించి అనేలా కొనసాగించాడు. ఈ మ్యాచ్లో హెడ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తే అభిషేక్ శర్మ జస్ట్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి కొన్ని నిమిషాల్లోనే ఆ రికార్డ్ని తిరగరాసేశాడు. ఆ తర్వాత అభిషేక్ కూడా 63 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరి స్ట్రోమ్ తర్వాత క్లాసన్ ఉమ్మేశాడు, జస్ట్ 34 బంతుల్లోనే 80 పరుగులు సాధించాడు. మార్కం కూడా 28 బంతుల్లో 42 రన్స్ చేశాడు. ఇలా మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ గ్రౌండ్ నలుమూలల 6లు 4ల మోత మోగించడంతో స్టేడియం దద్దరిల్లిపోయింది. మరి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ని మీరు ఎంజాయ్ చేశారా? మీకు ఎవరి బ్యాటింగ్ బాగా నచ్చింది కామెంట్ చేయండి. ఈ అప్డేట్ నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.